అనంతపూర్ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో హిందూపూర్ మున్సిపల్ చైర్మన్ ఇంద్రజా, వైస్ చైర్మన్ జబీ ఉల్లా ఎన్నిక ఏకగ్రీవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు సంబంధించిన టీడీపీ, బీజేపీ, ఏఐ, ఎంఐఎం, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం ప్రతిపాదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కౌన్సిలర్లకు సూచించారు. వైఎస్ఆర్ పార్టీకి చెందిన 14వ వార్డు కౌన్సిలర్ బలరాం రెడ్డి, 21వ వార్డు మారుతిరెడ్డులు, వైఎస్ఆర్సీపీ మద్దతుతో గెలుపొందిన 19వ వార్డు కౌన్సిలర్ ఇంద్రజను చైర్మన్గా ఎంపిక చేయాలని ప్రతిపాదించారు. ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ మద్దతుతో 26వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందిన జబీ ఉల్లాను వైస్ చైర్మన్గా ఎంపిక చేయాలని వైఎస్ఆర్సీపీకి చెందిన కౌన్సిలర్లు ప్రతిపాదించారు. దీంతో సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో చైర్మన్గా బిఎన్ ఇంద్రజా, వైస్ చైర్మన్గా జబీ ఉల్లా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి మా వాల్మీకుల తరఫున ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే మా ఇక్బాల్ సారి సహాయము చాలా ఉంది ఇందులో. సో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ప్రస్తుతానికైతే ఇంత చెప్పగలం. మున్సిపాలిటీ అభివృద్ధికి ఏ రకంగా కృషి చేస్తారు? ఇప్పుడున్న గత 2.5 ఇయర్స్ నుంచి చైర్పర్సన్గా హిందూపురానికి అయితే ఎవరు లేరు. సో ఇంకా ఇప్పుడు మేము ఇప్పుడు అభివృద్ధిలోకి వచ్చినాము. ఇంకా ఏ పెయింటింగ్ ఫైల్స్ ఏమున్నాయో మాకు ఇంకా ఇప్పుడు తెలియదు. తెలుసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలని ఉంది, రోడ్లది. సో అన్నిట్లోనూ చేయాలని ద బెస్ట్ మున్సిపాలిటీగా తెస్తాం హిందూపూర్ని మాత్రం. గెలిపించినారు రాఖీకి మన ఎమ్మెల్సీ ఎక్బాల్ సార్ ఆదేశం మేరకు డెవలప్ చేయాలని నాకు సీఎం జగన్ కృతజ్ఞత. అలాగే వైస్ చైర్మన్ చేసిన దానికి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతాను. ఎమ్మెల్సీ సార్.